సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా కన్న తండ్రి సర్వకృపానిధి పరిశుద్ధుడ మీ పవిత్ర నామానికి స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి ప్రభ్వాయి ముగింపు దినాన మీ మాటలు మీ పిల్లలకు ప్రకటించడానికి సిద్ధపడి ఉండగా మీ దీనదాసుడు నేను నాకు మీ ఆత్మ సహాయము మీ ఆత్మశక్తి ప్రసాదించండి మీ బలముతో నింపండి మీ పిల్లల హృదయాలకు ఏ మాటలు అవసరమో ఆ మాటలు మీ పిల్లల హృదయాలలోనికి పంపించండి తండ్రి వారు విని విడిచిపెట్టే గుంపులోగాక విన్న వాక్యమును అనుసరించి జీవించగలిగే భాగ్యాన్ని ప్రసాదించమని సమస్తమైన దీవెన ఆశీర్వాదాలు మీ బిడ్డల జీవితాలలో ఆత్మీయంగా ఉండునట్లు సహాయం చేయమని ఆది నుండి అంతం వరకు క్రమముగాను మర్యాదగాను ముఖ్యంగా మీ నామానికి మహిమకరముగాను మా అందరి జీవితాలకు దీవెనకరముగాను ఉండునట్లు సహాయం అనుగ్రహించి నడిపించమని క్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొని మా మా కన్నతండ్రి ఆమెన్ ప్రిమని దేవుని ప్రజలరా నిన్నటి దినాన మానవ జన్మ ఎవరి కొరకు జరిగిందో దాని వెనక ఎవరున్నారో ఆ ప్రణాళిక ఎంత గొప్పదో మనం నేర్చుకున్నాం మళ్ళీ చెప్తున్నా మన వెనక దేవుడు తప్ప ఇక ఎవ్వరూ లేరు ఆయన లేకపోతే మనకు బ్రతుకు లేదు నువ్వు ఎంత గొప్ప ఉద్యోగివైనా ఎంత గొప్ప వ్యాపారవేత్తవైనా ఎంత గొప్ప నాయకుడివైనా ఎంత గొప్ప సేవకుడివైనా ఎంత గొప్ప జ్ఞానివైనా ఎంత గొప్ప అధికారము కలిగిన వాడవైనా నువ్వెవరువైనా సరే నీ వెనక ఆయనే ఉన్నాడు నీ పోషకుడు నీ పరిపాలకుడు నీ రక్షకుడు నీ కాపరి నీ తండ్రి నీ సృష్టికర్త నువ్వు చచ్చిపోయేంత వరకు ఆయనే నువ్వు చచ్చిపోయిన తర్వాత కూడా ఆయనే నీ పుట్టుకకు కారణమైనే నీ చావుకి కారణమైనే చావు తర్వాత జీవితానికి కూడా కారణం ఆయనే ఆయన లేకపోతే మానవుడు అడుగు కూడా వెనక్కి కానీ ముందుకు కానీ వేయలేడు మన బ్రతుకు ఎక్కడికి కదలదు ఎక్కడో వేసిన గొంగళ అక్కడే అన్నట్టు అక్కడే ఆగిపోద్ది ప్రిలరా దేవుని యొక్క ప్రణాళిక మానవుని విషయంలో చాలా గొప్పది ఎంత గొప్పదంటే మనం పుట్టక మునిపే మన పుట్టుకను గూర్చి ఒక ప్రణాళిక దేవుడు కలిగి ఉంటాడన్నది సత్యం మనం ఈ తరంలో ఈరోజు కనబడుతున్నాం కానీ మన ముందు ఎన్నో తరాలు గతించిపోయా లేదా మన తాతలు మన ముత్తాతలు మన తల్లు మన తండ్రులు వాళ్ళందరి తరాలు గతించిపోయిన తర్వాత ఈ తరంలో మనం కనబడుతున్నాం ఏ తరంలో అయినా సరే ఆయన కొరకు బ్రతికేవారు ఉంటారు ఆయన కొరకు బ్రతకని వారు ఉంటారు అనగా సాతాను పక్షాన పనిచేసేవారు ఉంటారు దేవుని పక్షాన పనిచేసేవారు ఉంటారు సాతాను కొరకు వాడబడేవారు ఉంటారు దేవుని కొరకు వాడబడేవారు ఉంటారు ఎవరి కొరకు వాడబడినా ఈ దేహమే వాడబడాలి ఈ అవయవాలే వాడబడాలి ఈ అవయవాలు అయితే సాతాను కొరకు వాడబడాలి లేకపోతే దేవుని కొరకు వాడబడాలి రెండిట్లో ఒకటే ఉంటుంది రెండు ఉండవు అయితే వెచ్చగాను లేకపోతే చల్లగాను అయితే సాతాను పక్షాన లేకపోతే దేవుని పక్షాన సో దేవుని కొరకు వాడబడవలసిన వారముగా ప్రతి తరములో దేవుడు తన కొరకు కొంతమందిని ఏర్పాటు చేసుకుంటున్నాడు ఆయన ప్రణాళికలో భాగంగానే అందరినీ పుట్టించుకుంటున్నాడు కానీ కొందరు సాతాను పక్షానికి వెళ్ళిపోతున్నారు కొందరు మాత్రమే ఎవరి పక్షాన్ని నిలబడుతున్నారు దేవుని పక్షాన్ని నిలబడుతున్నారు చాలా తక్కువ మంది మాత్రమే దేవుని పక్షాన్ని నిలబడుతున్నారు ఎక్కువ మంది ఎవరి పక్షానికి వెళ్ళిపోతున్నారు సాతాను పక్షానికి వెళ్ళిపోతున్నారు ఆ విషయం బైబిలే స్పష్టం చేసింది బైబిలే ఆ విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పింది యోహాన్ గారు రాసినటువంటి మొదటి పత్రిక చివర ప్రకటన గ్రంథానికి ముందు వ్యవహాన్ గారు రాసినటువంటి పత్రికల్లో మొదటి పత్రిక చివరి అధ్యాయము అనగా ఐదవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చిన ఒకసారి చూద్దాం పంతొమ్మిది మనము దేవుని సంబంధులమనియు మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని ఎందున్నదనియు ఎరుగుదుము లోకమంతయు ఎవరి దుష్టుని దుస్తునియందున్నదనియు ఎరుగుదుము పుట్నోట్లో ఏం రాశాడు చూడండి మూల భాషలో పుట్టినోట్లో చిన్న అక్షరాలతో కింద రాయబడి చూడండి అధ్యాయం క్రింద దుష్టుని ఎందు పడి ఉన్నదనియు అన్నాడు అంటే ఎవరి ఎవరియందు పడిందట దుష్టుని పడింది లోకవంత ఎవరి వెంట పోతోంది దుష్టుని వెంట పోతోంది అదృశ్య వినాశక శక్తి ఆకాశమండలమందున్న దురాత్మల సమూహం ఆ దుష్టుని వెంట లోకం పోతుంటే కొందరు మాత్రమే ఎవరి పక్షాన్ని నిలబడుతున్నారు దేవుని పక్షాన్ని నిలబడుతున్నారు ప్రియరార జాగ్రత్తగా ఆలోచించండి మనకు అవయవాలు ఇచ్చినటువంటి దేవుడు ఆ అవయవాలతో మనము ఆయన కొరకు పనిచేయాలని ఈ తరంలో ఆయన కొరకు బ్రతకాలని ఆయన ఇష్టాన్ని నెరవేర్చాలని కోరుకుంటున్నాడు వందో కీర్తన మూడో వచనంలో ఏమంటాడంటే దేవుడు ఒకసారి చదవండి అన్నమాట

మనలను మనమే సృజించుకొనలేదు అని అంటే అర్థమేంటి నిన్ను కానీ నన్ను కానీ ఈ డిజైనింగ్ మనల్ని మనం చేసుకోలేదు చేసింది ఎవరు దేవుడు ఎందుకొరకట మనము ఆయన వారము మనము ఆయన వారము అంటే ఆయన కొరకు పని చేయవలసిన వారము ఆయన కొరకు ఉపయోగపడవలసిన వారము ఆయన నామాన్ని మహిమపరచవలసిన వారము ఇది మన మీద దేవునికి ఉన్నటువంటి ప్రణాళిక రూల్ అయితే మనకు తెలిసిపోయింది ఎందుకు పుట్టాం కొరకు బ్రతకాలి ఎందుకు బ్రతకాలి ఎలా బ్రతకాలి ఆయనకు మన పట్ల కొన్ని ఉద్దేశాలు ఉన్నాయి వాటిని మనం నెరవేర్చాలి దావీదు తన తరము వారికి సేవ చేసి నిద్రించను అని వ్రాయబడింది దావీదు తన తరము వారికి సేవ చేశాడట మరి ఈ తరం వారికి ఎవరు చెప్పండి ఈ తరం వారికి ఎవరు ఈ తరంలో పుట్టినటువంటి మనమే అనగా నీవు నేను మనమందరము మనము ఆయన నామ మహిమార్థమై ఆయన కొరకు బ్రతకటానికి ఆయన ఇష్టాన్ని ఆయన చిత్తాన్ని నెరవేర్చుకోవటానికి నా ఇష్టం కాదు ఆయన ఇష్టం నెరవేర్చడానికి ఏర్పాటు చేయబడినటువంటి సాధనములమై ఉన్నాము మనమందరము ఆయన పని కొరకు ఏర్పాటు చేయబడినటువంటి సాధనాలు ఇంతకీ మనల్ని ఎవరు ఏర్పరుచుకున్నారు చెప్పండి మనల్ని ఎవరు ఏర్పరచుకున్నారు దేవుడేనా మనకు అవకాశం ఎవరిచ్చారు ఆయన పనిలో ఉండటానికి ఆయన కొరకు బ్రతకడానికి అవకాశం ఎవరిచ్చారు దేవుడేనా ఆయన ఇవ్వకపోతే మనకు అవకాశం వస్తుందా రాదు ఇప్పుడు అవకాశం ఇచ్చింది దేవుడని మనకు అర్థమైతే ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలా దుర్వినియోగం చేసుకోవాలా చెప్పండి సద్వినియోగమా దుర్వినియోగమా సద్వినియోగం చేసుకోవాలి ఇప్పుడు చాలామందికి ఉన్న ఫీలింగ్ ఏంటంటే ఇప్పుడు ఒక మాట అడుగుతాను ప్రపంచంలో ఇన్ని కోట్ల మంది ఉండగా రక్షణ స్వార్త నీ దగ్గరికి మాత్రమే ఎందుకు వచ్చిందంటావు నువ్వేమైనా గొప్పదనివనా గొప్పవాడివనా నువ్వేనా స్పెషలా ఏమైనా స్పెషలా నువ్వేంటి చెప్పు అది దేవుని యొక్క ఉచితమైన కృపలో ఉన్నటువంటి ఏర్పాటు అంతే తప్ప నువ్వేదో గొప్పవను నువ్వుతో గొప్పదానివనో నీ చదువు చూసో నీ పదవి చూసో నీ ఉద్యోగం చూసో నీ వ్యాపారం చూసో నీ అందం చూసో నీ బాహుబలం చూసో నీ కండబలం గుండె బలం జనబలం చూసో దేవుడు నిన్ను ఎన్ను కొనలేదు మైండ్ ఇట్ దేవుడు మనకు అవకాశం ఇచ్చింది ఆయన ఉచితమైన కృప ద్వారా మాత్రమే తప్ప నీ వెనకున్న ఏదో క్వాలిటీ క్వాలిఫికేషన్ చూసి కాదు ఉచితమైన ఆయన కృప ఇంకా కొరింది పత్రికలో పౌలు గారు అయితే ఒక అడుగు ముందుకేసి ఏమి రాశాడో తెలుసా చూడండి ఏమని రాయబడింది అక్కడ కొరిందీలుకు రాసిన మొదటి పత్రిక అంటే ఏదో మా గొప్పతనాన్ని బట్టి ఏసు ప్రభు ఏసు మాకు దొరికాడని అనుకుంటున్నారేమో జనాలని ఏమి రాశాడు చూడండి ఇక్కడ ఏమంటున్నాడు చూడండి కొరిందీలుకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఆరు వచ్చిన జాగ్రత్తగా చూద్దాం అందరూ అందరూ చూడాలి కొరిందీలుకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఆరు వచ్చను జాగ్రత్తగా చూడాలి సహోదరులారా మిమ్మును పిలిచిన పిలుపును చూడండి మీ అందరూ 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 మనమందరం మనమందరం ఈ వచనం కిందకు వస్తాం మనమందరం ఈ వచనం కిందకు వస్తాం కేవలం కురిందీలు మాత్రమే కాదు సహోదరులారా మిమ్మును పిలిచిన ఆ పిలుపును చూడండి మీలో లోకరీతిని లోకరీతిగా జ్ఞానులైనను ఘనులైన గొప్ప వంశాల వారైనను అనేకులు అనేకులు ఏమవలేదట పిలువబడలేదు పిలువబడలేదు స్వార్థ ద్వారా పిలువబడిన వారమే మనం మనకి ఇవ్వబడిన పిలుపు దేవుని సువార్త ఆయన మాట ద్వారా కలిగినటువంటి సువార్త పిలుపది ఆ స్వార్థ ద్వారా మనం విని ఆ స్వార్థను విని విశ్వసించి రక్షణ పొంది రోజు సంఘముల సభ్యులమయ్యాం క్రైస్తవులుగా పిలువబడుతున్నాం దేవుని పిల్లలుగా పిలువబడుతున్నాం ఇదిగో ఇక్కడికి వచ్చి కూర్చున్నాం సంఘాలలో హాజరవుతున్నాం అంటే దీన్ని బట్టి మనకు ఏమర్థం అవుతుందంటే లోకంలో ఉన్నారట జ్ఞానులు ఉన్నారట గొప్ప వంశం వారు ఉన్నారట కానీ వాళ్ళు ఎవరూ ఏమవలేదట పిలువబడలేదు పిలువబడలేదు అని ఉందా లేదా మీ బైబిల్లో ఉందా చూడండి జాగ్రత్తగా ఉంది కదా రైట్ తర్వాత చూద్దాం ఎదుట ఎదుట పకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరుచుకుని ఉన్నాడు నోట్ దిస్ పాయింట్ ఎవరిని సిగ్గుపరచుటకు జ్ఞానులను ఘనులను గొప్ప వంశం వారుగా పిలువబడుతున్న వారిని అలాంటి వారిని సిగ్గుపరుచుటకు దేవుడు ఎవరిని ఏర్పరుచుకున్నాడట లోకములో నుండు వారిని ఏమంటే ధనవంతుడు ఉన్నాడు కుక్కలు వచ్చి గురుపులను లాజరు ఉన్నాడు ఇద్దరిలో దేవుడు పిలిపి ఎవరికి దొరికింది గొప్పవాడుగా ఉన్న ధనవంతుడికా బీదవాడిగా ఉన్న లాజర్కా ఎవరికి బీదవాడిగా ఉన్న లాజర్కి మరి గొప్పవాడిగా ఉన్న ధనవంతుడికి ఎందుకు దొరకలేదంటే ధనవంతుడికి కానీ ఒకవేళ పిలిపిచ్చాడు అనుకోండి దేవుడు వాడు ఏమంటాడో తెలుసా నేను ధనవంతుడిని కాబట్టి నేను దేవుని కొరకు ఏదైనా చెయ్యగలను కాబట్టి నాకు ఆ సామర్థ్యం ఉంది కాబట్టి ఆ నా యొక్క క్యాపబిలిటీ చూసి నా స్టేటస్ చూసి నా గొప్పతనం చూసి దేవుడు నాకేమిచ్చాడు అవకాశం ఇచ్చాడు అని ధనవంతుడు తనకున్న ధనాన్ని బట్టి వెర్రవీగుతాడు అందుకని దేవుడు ధనవంతుని పిల్లల ఒక ఏ ముఖ్యమంత్రికో ఏ ప్రధానమంత్రికో లేకపోతే ఇంకా లోకంలో ఎవడో గొప్ప గొప్పగా పిలవబడుతున్నాయి ఏ గొప్ప అధికారికో దేవుడు పిలిపించాడు అనుకోండి అప్పుడు ఏమంటాడు తెలుసా నేను గొప్పని కాబట్టి నాకు దేవుడి దగ్గర నుంచి ఇన్విటేషన్ వచ్చింది నువ్వు సామాన్యుడు కాబట్టి నీకు రాలేదు ఆయన పని దేవుడు నాకు అప్పగించాడు దేవుడు పని ఎవరికి అప్పగించాడు గొప్పోడ్ని కాబట్టి నాకు అప్పగించాడు గొప్పవాణ్ణి కాబట్టి అర్థమవుతుందా అలా చెప్పుకుంటారనే దేవుడు ఏం చేశాడంటే నీ గొప్పతనం నా ముందు ఎందుకు పనికిరాదు అయినా నా పని కంటే గొప్ప పని ప్రపంచంలో ఏది లేదు ఆకాశ మహాకాశములకు సృష్టికర్త ఆయన పని మనం చేస్తున్నాం ఎవరు గొప్ప ఇప్పుడు ఆయన పని చేసేవారే ఆయన పని ఎవరికి అప్పగించాడు ఎన్నిక లేనివారికా ఎన్ని ఎన్నిక కలిగిన వారికా లోకలో ఎన్నిక లేని వారికి తృణీకరింపబడిన వారికి వ్యర్థులుగా కనబడుతున్న వారికి అలాంటి వారికి దేవుడు అప్పగించాడు అంటే మన అవయవాలు ఆయన పనిలో వాడటానికి దేవుడు మనకి చక్కటి అవకాశాన్ని ప్రసాదించాడు ఆయన సన్నిధిలో ఆయన పని కొరకు నిలబడటానికి దేవుడు మనల్ని అందరినీ ఎన్నుకొని ఒక చక్కటి అవకాశాన్ని మన మన కళ్ళ ముందు పెట్టాడు ఇప్పుడు ఏ శరీరీ అతిశయింపటానికి వీలు లేదు ఏ శరీరీ కూడా గర్వంగా ఫీల్ అవటానికి వీలు లేదు ఒక ఆయన అన్నాడు ఒకరోజు నేను గొప్ప ఉద్యోగం దేవుడి పనికి వచ్చానండి అన్నాడు అంటే నువ్వేం చెప్పదలిచావు అన్నాను నేను నువ్వేం చెప్పదలిచావు నువ్వు వదులుకున్న గొప్ప ఉద్యోగం కంటే అది అదేమో గొప్ప ఉద్యోగం మరిదో నీ దృష్టిలో ఏంటిది పనికిరేందా అది గొప్పదా అది గొప్పదైతే అక్కడికి పో నిన్న ఎక్కడికి రమ్మని నిన్న రమ్మని అక్కడికి అక్కడికి పో అది గొప్పదైతే నువ్వు ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు ఆ డబ్బా వద్దు ఇక్కడ ఎందుకు ఆ డబ్బా వద్దు అంటున్నానంటే ఈ పనిని మించింది కాదు ఆ గొప్ప ఉద్యోగం ఇది దేవుని పని అదేవరి పని అదెవరి పని అది లోకం నీకు అప్పగించిన పని ఇది దేవుడు నీకు అప్పగించిన పని అప్పుడు నువ్వు ఏం చెప్పాలి దాన్ని అసలు ప్రస్తావించకూడదు ఇంకా నేను గొప్ప ఉద్యోగం వదిలేసుకున్నాను నేను గొప్ప స్థితి వదిలేసుకున్నాను ఐగుప్త సింహాసనం వదులుకున్న మోసే అలా డబ్బా కొట్టుకోలేదు మనం కొట్టుకుంటావా నేను గొప్ప పద వదిలేసుకున్నాను ఏం వదులుకుంటే ఎవరి కోసం వదులుకున్నావు ఆయనకు ఆయనకి ఏమైనా మెయిల్ చేయడానికి వచ్చావా నువ్వు ఏమైనా మెయిల్ చేస్తావా నువ్వు నీకు ఆయన మేలు చేస్తాడా చెప్పండి ఆయనకి నువ్వు మేలు చేస్తావా నీకు ఆయన మేలు చేస్తాడా చెప్పాలి ఎవరికి ఎవరు మేలు చేస్తారు కదా మనం ఆయనకేం మేలు చేయం కదా మనం ఆయనకేమీ సంపాదించి పట్టట్లేదు కదా మనం ఆయనకేమి రక్షణ భాగ్యం మనం ఇచ్చినట్టు మాట్లాడతాం దేవుడికి రక్షణ భాగ్యం దేవుడికి నువ్వు ఇవ్వలా గుర్తుపెట్టుకో దేవుడే నీకిచ్చాడు కాబట్టి ఎప్పుడూ కూడా నేను ఫలానా వదిలేసుకొచ్చాను నేను ఫలానా స్థితిలో ఉండేవాడిని మా తాతలు నేతులు తాగేవారు మా తాతగారు మీసం మీద నిమ్మకాయ నిలబెట్టేవారు ఇవన్నీగా దేవుడి దగ్గర ఇవన్నీ వద్దు అవసరం అవి ఎందుకంటే నువ్వు ఎంత గొప్పడివో నేను ఆయన లేదా ఉన్నతమైనవని నేను పిలవలేదు ఆయన లేదా మహానుభావుడివని నేను పిలవలేదు అలా పిలిస్తే ఇక్కడ అదే చెప్పేవాడు ఆయన అంటాడు ఎన్నిక లేని వారిని నేనేం చేశాను ఎన్నుకుంటున్నాను ఏ శరీరియు దేవుని ఎదుటి అతిశయించడానికి వీలు లేదు అలాగనుకుంటే ప్రపంచంలో గనులు గొప్పవారు అలా పిలాతూ రోజు ఇలాంటి వాళ్ళని పిలుచుకున్నాడు అనుకోండి దేవుడు ఈ చేపలు వాళ్ళని కాకుండా ఇంకా ఘనంగా జరిగిపోయేది ఇంక సువార్త ప్రభుకు బ్రహ్మరథాలు పట్టేసేవారు వాళ్ళు కానీ నో వాళ్ళొద్దా ఆయనకి ఈ చేపలు వాళ్ళే కావాలి హే రోదొద్దు పిలాతొద్దు వాళ్ళు ఎవరొద్దు చేపలు పట్టేవాళ్ళు కావాలి అవకాశాలు ఎలాగొస్తాయి తెలుసా బైబిల్లో ఒక విచిత్రమైన సందర్భం ఉంటుందండి నేను ఎప్పుడు చదివినా ఆ సందర్భం నాకు చాలా కొత్తగా అనిపించేది అసలు ఆ సందర్భం వ్రాయబడిన విధానమే పరిశుద్ధాత్ముడు ఎంత నర్మగర్భంగా వ్రాయించాడంటే ఆ సందర్భాన్ని పరిశుద్ధాత్ముడు చాలా అద్భుతంగా ఉంటుంది వచ్చిన ఒకసారి నాతో పాటుగా మీరు కూడా చూద్దరు కానీ మళ్ళీ పత్రిక కొద్దాం ఎక్కడ కొద్దాం మళ్ళీ కొరిందు పత్రిక కొద్దాం లోకాసు వార్త లోకాసు వార్త చాలా అద్భుత సందర్భం చూడండి లోకాసు వార్త మూడవ అధ్యాయము మొదటి నుంచి చూద్దాం ఎవరు సీజర్ చక్రవర్తి రోమా ప్రభుత్వంలో చక్రవర్తి తిబెరి కైసర్ సీజర్ తిబెరి కైసర్ ఏలుబడిలో పదిహేనవ సంవత్సరం ఎవరు గొప్ప గొప్ప పేర్లు లిస్ట్ వస్తుంది చూడండి ఇక్కడ లిస్ట్ ఎక్కడ లిస్ట్ గొప్ప గొప్ప పేర్లు వస్తాయి ఆ తర్వాత అక్కడ ఎవడట అధిపతి గాను ఇతురయ త్రకోనితి దేశాలకు అతని తమ్ముడైన పిలిపు చతుర్ధాధిపతి గాను అభిలేనే దేశానికి అధిపతి గాను అనే అనేవాళ్ళు ప్రధాన యాజకులు గాను ఉన్న కాలమున అంటే ఇంతమంది గొప్ప 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 ఉన్న కాలమున ఆ కాలమున ఆ కాలమున ఎక్కడో అరణ్యములో జనాల మధ్యలో కాదు మళ్ళీ ఎక్కడో అడవిలో అరణ్యంలో జకరియా కుమారుడైన యోహాను నొద్దకు దేవుని వాక్యము వచ్చే వచ్చాను ఇంతమందిని దాటుకొని ఇంతమందిని దాటుకొని ఇంత గొప్ప గొప్ప అందరినీ తృణీకరించుకుంటూ ఇంత గొప్ప గొప్ప వాళ్ళు అందరినీ వద్దనుకుంటూ ఎక్కడో అరణ్యంలో ఉన్నటువంటి యోహాను నద్దకు దేవుని వాక్యం వచ్చింది అది పరిశుద్ధాత్ముడు మనకు చెప్తున్నటువంటి విషయం లేకపోతే వీళ్ళందరి ప్రస్తావన అవసరం లేదు అక్కడికి వీళ్ళందరి ప్రస్తావన ఎందుకు తీసుకొచ్చాడు తెలుసా ఎన్నిక లేని వారిని దేవుడు ఎన్నుకున్నాడు అతడు ఒంటె చర్మాన్ని ధరించేవాడు వంటె రోమాలతో చేయబడిన ఆ చర్మాన్ని ధరించేవాడు మిడతలు అడివితేనే భుజించేవాడు చాలామంది అతన్ని చూసి భయపడేవారు చాలా చీపుగా చూసేవారు అడివి మనిషి అన్నట్టు చూసేవారు మేము నాగరికులం అతడేమో అనాగరికుడు అన్న భావనలో ఉండేవారు నాగరికులం గొప్పవాళ్ళం నేను సీజర్ చక్రవర్తిని నేను ప్ర పలానా దేశానికి అధిపతిని నేను ప్రధాన యాజకుణ్ణి నేను అంత గొప్పవాడిని ఎంత గొప్పవాడిని అనుకుంటున్న లిస్ట్ అంతా దగదుడుపైపోతే ఆ లిస్ట్ అంతా పక్కన పెట్టేస్తే చెట్ట చివరి వాక్యం ఎవరి దగ్గరకు వచ్చిందట అరణ్యంలో ఉన్న యోహాను దగ్గరికి దేవుని వాక్యం వచ్చింది ఎన్నుకుంటాడు దేవుడు ఆయన ఎన్నుకుంటాడు ఆయన కృపలో మనము ఏర్పరచబడిన వారము అందుకే గర్వంతో విర్రవిగిపోకుండా నన్ను ఆయన ఏర్పరుచుకున్నాడు కనుక ఏర్పరచబడిన నేను ఆయన కొరకు బ్రతకాలి ఆయన కొరకు పని చేయాలి ఆయన కొరకే బ్రతకాలి ఆయన కొరకే పని చేయాలి ఇక్కడ మీరు అందరూ కూర్చున్నారు మిమ్మల్ని అందరినీ ఒక ప్రశ్న అడుగుతున్నాను మీలో బాప్తిస్మం పొందని వారు చేతులెత్తండి ప్లీజ్ నేను ఇంకా రక్షణలోనికి రాలేదంటే ఇంకా బ్యాప్తిస్మం పొందలేదన్న వాళ్ళు చేతులెత్తాలి కొంచెం పైకి కనబడేలా నాకు కనబడట్లేదు నేను ఇంకా రక్షణలోనికి రాలేదండి నేను ఇంకా బాప్తిస్మం పొందలేదండి అన్నవాళ్ళు చేతులెత్తాలని అడిగాను ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఇటుపక్క స్త్రీలలో నుంచి ఒక్కరే ఉన్నారు ఏడు చిన్నపిల్లలు అక్కర్లు ఎదులేను అన్న పెద్దవారు రైట్ ఏడుగురు ఉన్నారు అంటే ఇన్ని వందల మంది ఉన్నటువంటి సభలో ఏడుగురు మాత్రమే ఇంకా బాప్తిజ్మం పొందవలసిన వారు ఉన్నారు మరి వాళ్ళు ఎందుకు పొందలేదు అనేది వాళ్ళు నిర్ణయించుకుంటారు బ్యాప్టిజం అనేది చాలా అవసరం మారు మనసు పొంది బాప్తిస్మానికి సిద్ధపడాలి ఇప్పుడు ఇక్కడున్న వాళ్ళందరూ నూటికి తొంభై తొమ్మిది మంది ఏడుగురే ఇన్ని వందల మందిలో ఏడుగురు చేతులు అంతే అంటే నూటికి తొంభై తొమ్మిది మంది ఇక్కడ ఏం పొందినవారు చెప్పండి ఏం పొందినవారు బాప్తిస్మం పొందినవారు మీరు బాప్తిస్మం ఎందుకు పొందారో చెప్పగలరా ఎనీ రీజన్ బిహైండ్ యువర్ బ్యాప్టిజం ప్లీజ్ టెల్ మీ ప్లీజ్ గివ్ మీ వన్ ఆన్సర్ ప్లీజ్ గివ్ మీ వన్ రీజన్ వాట్ ఇస్ ద రీజన్ బిహైండ్ యువర్ బ్యాప్టిజం చెప్పాలి ఎవరైనా ఒకరు మైక్ ఎక్కడో ఉందే నాకు ఎందాక నుంచి నాకు వచ్చినాలు చదువుతున్నారు ఎవరు వాళ్ళు ఎవరు మైక్ ఎవరి దగ్గర పెట్టుకున్నారు మీరు ఎవరు నువ్వా నువ్వు బ్యాప్టిజం పొందేవా పొందేవా సరే ఎందుకు పొందేవా చెప్పే నువ్వు చెప్పాయి వచ్చినాలు చదువుతున్నావు కదా మరి టక్ టక్ మంది చేస్తున్నావు నువ్వు నిన్నటి నుంచి చెప్పమ్మా అమ్మా దేవుని రాజ్యానికి వెళ్ళడా అంతేనా బ్యాప్తిజం పొందితే దేవుని రాజ్యానికి వెళ్తాం అంతేనా ఇంకేమి లేదా ఫస్ట్ ఆన్సర్ అదేనా దేవుని రాజ్యానికి డైరెక్ట్గా వెళ్ళిపోదామని బ్యాప్తిజం తీసుకున్నాం అంతేనా ఇంకేం లేదా అంటున్నాను పశ్చాత్తాపం మారుమనస్సు పాపక్షమాపణ ఇవే ఉండవా ఉంటాయో ఉండవా మరి అవి చెప్పకుండా ఎండింగ్ పాయింట్ చెప్తే ఎలాగా కదా నువ్వు ఎందుకు తీసుకున్నావు బ్యాప్టిజం అంటే ఒక ఆన్సర్ చెప్పాలి ఏంటి ఆన్సర్ అంటే నేను పశ్చాత్తాపంతో నా పాపముల నిమిత్తం ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి యేసుక్రీస్తుని రక్షకుని అంగీకరించి ఆయన రక్తము ద్వారా నా పాపాలు శుద్ధీకరించబడతాయని వాక్యం విని విశ్వసించి మారుమనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం నేనేం పొందాను బాప్తిస్మం పొంది సంగోలోనికి చేర్చబడ్డాను అప్పుడు డైలాగ్ కూడా చెప్తాం మనం ఏంటో డైలాగ్ చెప్పనా నా మట్టుకైతే బ్రతుకుటక మీదట క్రీస్తే చచ్చిపోతే అప్పుడు నువ్వు చెప్పినటువంటి ఆ పరలోకం చచ్చిపోయాక కదా పరలోకం బతుకుండ కాదు కదా కదా మరి బతుకున్నంత వరకు ఏం చేయాలి ఇప్పుడు మనం చచ్చిపోయాక పరలోకం ఓకే మరి బతుకున్నంత వరకు ఏం చేయాలంటున్నాను బ్యాప్తిజం పొందితే చాలు డైరెక్ట్ సీట్ కన్ఫర్మ్ అని ఉందా అంత వరకు సహించాలనుందా గట్టిగా గట్టిగా మీరు దూరంగా ఉన్నారు నాకు ఏం చెప్పినా కొంచెం గట్టిగా చెప్పండి ఇంటి దగ్గర అరుస్తారు కదా భర్తల మీద భార్యల మీద పిల్లల మీద ఇప్పుడు మరీ అంత నెమ్మదస్తుల నటించకండి కొంచెం గట్టిగా మాట్లాడండి చెప్పండి ఏమనుంది బైబిల్లో అంతం వరకు సహించిన వాడు ఎవడో వాడే రక్షింపబడతాడు మధ్యలో వదిలేసినోడు మనం హైదరాబాద్ వెళ్ళే బస్సు ఎక్కామండి ఎక్కడికి వెళ్ళి నరసాపురం వెళ్ళి నరసాపురం వెళ్ళి ఎక్కడికి వెళ్ళి బస్సు ఎక్కాం హైదరాబాద్ వెళ్ళే బస్సు ఎక్కాం మధ్యలో విజయవాడలో దిగిపోయి హైదరాబాద్ వెళ్ళిపోతామా మధ్యలో విజయవాడలో దిగిపోయి బస్ స్టాండ్లో పడుకున్నాం హైదరాబాద్ వెళ్ళిపోతామా పొద్దున్నెసరికి వెళ్తామా ఎందుకు వెళ్ళాం అది మనం తెలివైన వాళ్ళు విజయవాడలో దిగిపోయాం కాబట్టి హైదరాబాద్ మనం వెళ్ళాం రక్షణ పొందేశాం అనగా క్రీస్తులనికొచ్చేసాం వచ్చేసాం కానీ అంతం వరకు సహించకుండా మధ్యలో ఎక్కడో బస్సు దిగేసాం రక్షణనే వాడు దిగేశాం అంతవరకు సహించకుండా ఎక్కడో మరలా ప్రభుకు దూరంగా జరిగాం లోకం వైపుకి వెళుతున్నాం లోకానికి ఆకర్షింపబడుతున్నాం లోకానికి దగ్గర అవుతున్నాం ఆయన పనిని విస్మరించాం ఆయన కొరకు బ్రతకటాన్ని విస్మరించాం ఆయన ఇచ్చిన గొప్ప అవకాశాన్ని ఏం చేశాం పాడు చేసేసుకున్నాం వదిలేసుకున్నాం మరి ఇప్పుడు ఇందాక చెల్లెమ్మ చెప్పినట్టు బ్యాప్తిస్ ఎందుకు పూందే అంటే ఏమంటుంది నేరుగా ఎక్కడ పోతానంటుంది మధ్యలో దిగితే ఎక్కడికి వెళ్తారు అంతం వరకు సహించకపోతే ఎక్కడికి వెళ్తారు వెళ్ళరుగా అంతం వరకు సహించిన వాడు ఎవడో వాడే రక్షింపబడునని వాక్యం ఘోషిస్తోంది మీకు అనుగ్రహింపబడిన రక్షణను గట్టిగా పట్టుకొనుడి దానిని విడిచిపెట్టక ఎలా పట్టుకోవాలట గట్టిగా పట్టుకోండి అన్నాడు గట్టిగా పట్టుకోవాలి మనం లోయలో పడిపోయినప్పుడు ఎవరైనా తాడేసారనుకోండి ఆ తాడు గట్టిగా పట్టుకుంటేనే మనల్ని పైకి లాగుతారు మధ్యలో వదిలేసి టాటా చెప్పాం అనుకోండి డ్యాన్స్ వేసాం అనుకోండి మళ్ళీ ఎక్కడికి వెళ్తాం చెప్పండి ఎక్కడికి వెళ్తాం ఆ లోయలోకి వెళ్తాం ఇంకా గట్టిగా తగులుద్ది కాబట్టి తాడు వదిలేయాలా గట్టిగా పట్టుకోవాలంటే పైకి ఆయన లాక్కునేంత వరకు పైకి నువ్వు వెళ్ళిపోయేంత వరకు కూడా తాడు ఎలా పట్టుకోవాలి నువ్వు చెప్పండి ఎలా పట్టుకోవాలి గట్టిగా పట్టుకోవాలి అంటే రక్షణ భాగ్యాన్ని విడువక రక్షణ భాగ్యాన్ని గట్టిగా పట్టుకొని అంతము వరకు సహించటానికి ఎప్పుడూ సంసిద్ధులమై ఉండాలి ఆయన కొరకు బ్రతికే గుంపులో ఉండాలి ఆయన ఇష్టాన్ని నెరవేర్చే గుంపులో ఉండాలి ఆయన నామాన్ని మహిమపరిచే గుంపులో ఉండాలి వెర్రవీగిపోకూడదు అహంకారంతో ఉండకూడదు ప్రభువాను నన్ను ఎన్నుకున్నామంటే అది నా ధన్యత ప్రభు అనాలి అంతేనా అది నా ధన్యత అనాలా వద్దా అనాలి అది నా ధన్యత ప్రభువా ఎంత గొప్ప ధన్యత అనుగ్రహించో ప్రభువా అనాలి మొన్నట ఎక్కడికో సినిమా హీరోయిన్ వచ్చిందట ఏదో ఒక ఫంక్షన్కి ఏదో వీటికి వస్తుంటారు కదా వాళ్ళు దేనికి ఈ బట్టలగొట్ల ఓపెనింగ్లకి ఈ బట్టలగొట్టలు ఓపెనింగ్కి వస్తుంటారు కదా సినిమా హీరోయిన్లు అలాగే ఎవరో ఒక సినిమా హీరోయిన్ ఒక పాపులర్ సినిమా హీరోయిన్ కొట్టు ఓపెనింగ్కి వచ్చిందట బట్లగొట్టుకు ఓపెనింగ్ వస్తే ఆవిడ అభిమానులు కొంతమంది వెళ్ళారట వెళ్తే ఆ దిగిన తర్వాత ఆవిడ చేతులు ఊపుకుంటూ ఇలా చేతులు అందిస్తుంటారు కదా వాళ్ళు చేతులు అలా తాకుతూ వెళ్ళిపోతే అక్కడ చేయికి ఆమె చేయి టచ్ అయిందట ఇంకా ఆ రోజు నుంచి ఆడ చెయ్యి కడుక్కోవడం మానేశాడట ఎందుకంటే ఇప్పుడు కడుక్కుంటే ఏమన్నా మరి అంటుకున్నది అనుకుంటున్నాడో లేకపోతే ఏమనుకుంటున్నాడో తెలియదు వాడు ఫేస్బుక్లో ఏమైనా పోస్ట్ పెట్టుకున్నాడంటే ఓ పక్క హీరోయిన్ ఫోటో పెట్టి ఆ రోజు వచ్చిన హీరోయిన్ ఫోటో ఓ బీడు చెయ్యి ఫోటో పెట్టుకుని ఆమె నా చేతిని తాకింది నా జన్మ ధన్యమైంది ఇంతమందిలో నాకే అదృష్టం దొరికింది ఎంతకది ఎడం చేయో కుడి చేయో మరి ఏ చేత్తో తాకిందో మరి నాకు తెలీదు ఇంతమందిలో నాకే ఈ అదృష్టం దొరికింది ఏంటి కంపు చేతిని తాకినందుకే నీకు అంత అదృష్టమా అది అదృష్టమాది ఆవిడ కూడా నీలా అమ్మకు పుట్టిన కూతురే ఆవిడ మేకప్ వేసింది అంతే ఆవిడ దగ్గర నీకులాగే ఎండాకాలంలో సెవటకొంపే వస్తుంది సెంటుకొంపు రాదు అర్థమైందా ఆవిడ చచ్చిపోతే కుళ్ళు కొంపే కూడొద్ది సెంటు వాసన రాదు చస్తే ఆవిడ దగ్గర నీ దగ్గర వచ్చేది ఒకటే వాసన ఆవిడకున్నట్టే అవయవాలు నీకున్నాయి నీకున్నట్టే ఆవిడికి ఉన్నాయి ఆవిడేం పరలోకం నుంచి తీగరాలా అమ్మ కడుపులో నుంచే వచ్చింది కాకపోతే కొంచెం మేకప్ వేసుకుని సినిమాల్లో కనబడుతుంది కాబట్టి నీకు హీరో ఇన్ అయ్యింది లేకపోతే జీరోయిన్నే ఒక ఇద్దరు ముగ్గురు పిల్లలు పుట్టాక చూడు మీ హీరోయిన్ ఎలాగుంటుందో లేదా ఇరవై ముప్పై ఏళ్ళు పైబడ్డాక చూడు ఒకప్పుడు యువతరాన్ని ఉర్రోత లూగించారట గారు ఇప్పుడు ఆవిడే ఊగుతున్నారు ఎలాగా మీడియా ముందుకు వచ్చి కాబట్టి అందం మోసకరం సౌందర్యం వ్యర్థం వాళ్ళెవరో ముట్టుకుంటే నీకేదో గొప్ప మేలు ఒరిగిపోయింది అనుకుంటున్నావు అది గొప్పదా సర్వోన్నతుడైన దేవుడు ఆకాశ మండల మందల ఆకాశ మందల సమస్తాన్ని పరిపాలిస్తున్న దేవుడు భూమి మీద ఉన్న నిన్ను ఎన్నుకొని నీకు రక్షణ భాగ్యాన్ని అనుగ్రహించటానికి నిన్ను ఏర్పాటు చేసుకున్నాడంటే అది గొప్ప ఏది గొప్ప దేవుడు గొప్ప హీరోయిన్ గొప్ప దేవుడు గొప్ప హీరో గొప్ప మరి ఇంకో చోట ఎవడో పవన్ కళ్యాణ్ గారు వచ్చారట ఎక్కడికో జనసేన అధినేత కదా ఆయన వ్యామగిరి ప్రాంతంలో ఎక్కడో దిగి దండలు వేస్తుంటే ఆ దండలో తిరిగి మళ్ళీ కిందకి కిందకిసిరేస్తుంటారు కదా వాళ్ళు ఆయన మెడలో వేసిన దండ అలా ఉంచుకుంటాడు ఏంటి తీసి మళ్ళీ ఏం చేస్తారు కిందకి కిందకిసిరిస్త అది ఎవడు మెడలోనే పడిపోయిందేట ఇంకా అక్కడ తీర్చలేదు దాన్ని ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మెడలో పడిన దండ ఎక్కడ పడింది ఇప్పుడు అరే నా మెడలో పడిపోయింది అంటే ఇప్పుడు నువ్వు కూడా పవన్ కళ్యాణ్ అంతా అయిపోతావా ఏంది అతను అతనే నువ్వు నువ్వే ఆ దండ కుళ్ళిపోద్ది ఆ దండ ఎండిపోతు ఉండదు నాయన నువ్వు ఎండిపోతావు ఏదో రోజు దానికే అంత ఫీల్ అయిపోతే పరలోకపు తండ్రి తన కుమారుడైన క్రీస్తుని కొరకు పంపించి ఏర్పాటు చేసుకున్నాడు ఈ సత్యం అర్థమై చావలేదు కానీ హీరోయిన్ చెయ్యి ముట్టుకుంది హీరో మేడలో దండ నా మీద పడింది నేను ఆయనతో ఫోటో తీసుకున్నాను నాకే సెల్ఫీ తీసుకునే అదృష్టం దక్కింది ఇటు ఆయన కార్ మీద ఉంటే వీడి కింద ఉండి తీసుకున్నాడు అదే ఇడికి దక్కిన అదృష్టం ఇలాంటి వాటికో మురిసిపోతున్నావే నిత్య జీవానికి నిన్ను ఆహ్వానించాడు ఎంత మురిసిపోవాలి నువ్వు నిత్య జీవాన్ని నీకు ఇస్తానన్నాడు ఎంత మురిసిపోవాలి చివరికి ఒక గొప్ప మాట చెప్పనా నా పక్కన కూర్చోబెట్టుకుంటానన్నాడు యేసుక్రీస్తు ప్రకటన గ్రంథంలో నేను కూర్చుండు సింహాసనము మీద నా యొద్ద మీరును ఉండునట్లు నా సింహాసనము మీద మిమ్మల్ని కూర్చుండబెట్టుకొందునన్నాడు అంత గొప్ప ధన్యత దేవుడిస్తే అది అర్థం లేదు కానీ దౌర్భాగ్యులకి ఎవరో హీరోయిన్ ముట్టుకుంటే గొప్పట హీరో పట్టుకుంటే గొప్పట ఎవరో ఫోటో తీసుకుంటే గొప్పట ఎవరేదో చేస్తే గొప్పట బుద్ధుండక్కర్లా జ్ఞానం ఉందా ఇలాంటి వాళ్ళకి ఇలా బాప్తిసం పొందినోళ్ళు ఏ ఉపయోగం బాప్తి ముంపు ఉంది ఎవరికి ఉపయోగం సంఘానికి వెళ్ళి ఏమర్థమైంది దేవుని జ్ఞానం ఎంత గొప్ప స్థితిలోనికి మనల్ని పిలిచాడో ఎంత గొప్ప పనిని మనకు అప్పగించాడో ఎంత గొప్ప జ్ఞానాన్ని మనకిచ్చాడో ఎంత గొప్ప సర్వసత్యాన్ని మనకి గ్రంథంలో వ్రాయించాడో అర్థం కాలేదు ఈరోజు సమాజంలో చాలామందికి అందుకే ఎన్నికలేని వారమైన మమ్మల్ని ఎంతో గొప్ప పనికి ఎన్నుకున్నాడు ఎంత గొప్ప గొప్ప మాటలున్నా తెలుసు బైబిల్ గ్రంథంలో నమ్మిన వాడికి అద్భుతాలు నమ్మని వాడికి అయోమయాలు సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి ఎలా ఉందట వెర్రితను రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి కురిందు పత్రికలో మన ఉన్నతమైన స్థితిని గురించి మాట్లాడుతూ దేవుడు ఎంత గొప్ప మాట వ్రాయించాడో చూడండి కొరిందీలకు రాసిన మొదటి పత్రిక ఆరవధ్యాయము మూడో వచ్చిన మనము దేవదూతలకు తీర్పు తీర్చుదమని ఎరగరా అన్నాడు ఏ స్థాయిస్తానంటున్నాడు దేవుడు మనకి ఎంత గొప్ప స్థితిలో మనం ఉంచాలనుకుంటున్నాడు ఆయన ఎంత గొప్ప వాగ్దానాలు చేశాడు నిత్య జీవమును ఏ ఆయన తానే మనకు చేసిన వాగ్దానము అని వ్రాయబడింది గ్రంథంలో ఇంత గొప్ప గొప్ప వాగ్దానాలు ఇంత గొప్ప స్థితి ఇంత గొప్ప ఔన్నత్యం ఇంత గొప్ప పరిస్థితి ఇవన్నీ దేవుడు మనకిస్తే దేవదూతలకే మీరు తీర్పు తీర్చే స్థితిలో ఉంటారని దేవుడు అంటే అవి మనకు కనబడట్లేదే అవి మనకు అర్థం కావట్లే సాక్షాత్తు సర్వోన్నతుడైన దేవుని కుమారుడు భూమి మీదకి వచ్చాడు నీ కోసం నా కోసం ఈ భూమి మీద నడయాడి బోధించి తన రక్తాన్ని చిందించి మృత్యుంజయుడై మూడవ దినాన్ని తిరిగి లేచి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళాడు ఆయన గొప్పతనం మనకు అర్థం కాలా ఆయన ఔన్నత్యం మనకు అర్థం కాలా ఆయన ప్రేమ మనకు అర్థం కాల ఆయన కృప మనకు అర్థం కాల క్రైస్తవుడనైనందుకు గర్వించు క్రైస్తవుడిగా ఉన్నందుకు సంతోషించు క్రైస్తవుడిగా ఉన్నందుకు ఆనందించు అవన్నీ వదిలేసి వ్యర్థమైన వాటి కొరకు తిరుగుతున్నాం అంటే మన జన్మ విలువ మన బాప్తిష్మం విలువ మన దేహం విలువ మనకేమీ అర్థం కాలేదు అందుకే బాప్తిష్మం పొంది కూడా దేవుని కొరకు బతకలేకపోతున్నాం బాప్తిష్మం పొంది కూడా దేవుని ఇష్టాన్ని నెరవేర్చలేకపోతున్నాం బాప్తిష్మం పొంది కూడా దేవుని మహిమ కొరకు మన దేహాన్ని వాడలేకపోతున్నాం రోమ పన్నెండు ఒకటి ఎంత స్పష్టంగా అడిగాడో తెలుసా దేవుడు రోమ పన్నెండు ఒకటి ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నట్టు తెలుసా దేవుడు అక్కడ చూడండి అక్కడ ఏమైనా వ్రాయబడిందో రోమిలికి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము మొదటి వచ్చిన చదవండి అందరూ ఏమైనా వ్రాయబడింది అక్కడ కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైనా కాదు చచ్చిపోయింది సజీవం అవదు సజీవమైనది అంటే బ్రతుకున్నది మృతమైనది కాదు సజీవమైన యాగముగా నీ దేహము నీ దేహము ఎవరికి సమర్పించాలి దేవునికి సమర్పించుకొనుడని మీ దేహములను దేవునికి సమర్పించుకొనుడని ఆయన వాత్సల్యమును బట్టి మిమ్మను బతిమలా అనుకునిచున్నానంటాడు అక్కడ అంటే ఆయన ఏమడుగుతున్నాడు నాయన మీ దేహాలు నాకు ఇవ్వండి నా పని కొరకు మీ దేహాలు వాడండి తల్లి గర్భంలో మిమ్మల్ని నిర్మించుకున్నది నేనే గనుక మీ దేహము నా పని కొరకు సాధనముగా వాడబడాలి మన దేహములు ఆయన పనిలో సాధనములు అవును కదా ఒకడు నిత్య జీవానికి పది మందిని నడిపించాలంటే మొదటవాడా నిత్య జీవానికి నడిచే గుంపులో ఉండాలి అవునా కాదా అవునా కాదా ఎస్ ఒకడు పది మందిని నిత్య జీవానికి నడిపించాలంటే వాడు తన శరీరం ద్వారా సత్క్రియలు చేయాలి వాడు పది మందిని నిత్య జీవానికి నడిపించే గుంపులో ఉండాలి ఆ పని కొరకే దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు ఎన్నిక లేని వారమైన మనలను దేవుడు ఏం చేశాడు ఎన్నుకున్నాడు ఆ మాట చదువుదాం మరొకసారి మాట చూద్దాం ఏ మాట కురుందికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఏడవ వచ్చును ఏ శరీరియు దేవుని ఎదుట సిగ్గుపరుచుటకు లోకములో నుండి ఎదుటకుండా దేవుడు ఏర్పరుచుకుని ఉన్నాడు ఎవరిని సిగ్గుపరుచుటకట జ్ఞానుల్ని సిగ్గుపరుచుట చూసుకోండి కావాలంటే లోకల్లో గొప్ప గొప్ప కోటీశ్వరులు ఉన్నారు వాళ్ళని ఎన్నుకోలేదు దేవుడు లోకంలో గొప్ప గొప్ప అధికారాలు కలిగిన వాళ్ళు ఉన్నారు వాళ్ళని ఎన్నుకోలేదు దేవుడు లోకంలో గొప్ప గొప్ప వంశం వారిగా పిలువబడుతున్న వారు ఉన్నారు వాళ్ళని ఎన్నుకోలేదు దేవుడు వాళ్ళకి అవకాశాలు దొరకలే వాళ్ళు లోకల్లో ధనవంతులు లోకల్లో వెండి బంగారాలు కలవాళ్ళు లోకలో భూములు గలవాళ్ళు లోకల్లో ఆస్తులు గలవాడు లోకలో అంతస్తులు గలవాళ్ళు కానీ వాళ్ళకి రక్షణ భాగ్యము దొరకలా ఉగ్రత దినమున ఆస్తి అక్కరకు రాదు రక్షణ భాగ్యం కంటే ఆస్తి ప్రపంచంలో ఏది లేదు వాళ్ళకు దొరకని ఆ రక్షణ భాగ్యాన్ని దేవుడు నీకు నాకు ఇచ్చాడు వాళ్ళకి ఇవ్వని ఆ రక్షణ భాగ్యాన్ని దేవుడు నీకు నాకు సొంతం చేశాడు ఇంత గొప్ప రక్షణ భాగ్యాన్ని పొందుకున్న మనం కృతజ్ఞత కలిగి ఉండాలా ఇంకా కృతజ్ఞులుగా ఉండాలా ఒక మాట చెప్తానండి మనకి తినడానికి మెతుకులు గోడలు లేవనుకోండి మనకి ఎవరైనా మన పేరు ఒక ఐదు అంతస్తులు బిల్డింగ్ రాసేసారు అనుకోండి ఏం చేస్తాం ఐదు అంతస్తుల బిల్డింగు ఐదు ఎకరాల పొలం రాసారు మీ పేరు మీద మీకు అసలు తినడానికి మెతుకులు గోడలేని స్థితి అడుక్కునే స్థితిలో ఉన్నారు మీరు అలాంటి స్థితిలో మీకు ఐదు ఎకరాలు పొలం ఐదు ఐదు అంతస్తులు బిల్డింగు రాసేసి మీకు మంచి కారు కూడా కొనిచ్చారనుకోండి వాళ్ళు ఎదురు పడినప్పుడు మీరు ఏం చేస్తారు కాళ్ళ మీద పడి దండాలు పెట్టారు వాళ్ళ ఫోటో ఇంట్లో పెట్టేసుకోరు జీవితాంతం వాళ్ళని నెట్టుకు ఊరేగరు వాళ్ళని ఎంత ప్రేమిస్తారు మీరు ఎంతైనా ప్రేమిస్తారు మరి మనలను ధనవంతులుగా చేయుటకు ఆయన మన నిమిత్తము ఏమాయను ఏమాయను దరిద్రుడాయను ఇది అర్థమై బాప్తిస్మం పొందిన వాడు ఎవడైతే ఉన్నాడో ఇక్కడ వాళ్ళు జీవితాంతం ప్రభువును భుజాల మీద కాదు గుండెల్లో పెట్టుకుని తిరుగుతారు అర్థమవుతుందా ఇది ఎవరికి అర్థమైందో వాళ్ళు జీవితాంతం ప్రభును గుండెల్లో పెట్టుకు తిరుగుతారు ఎందుకంటే ఐదు ఎకరాల పొలం గొప్పది కాదు ప్రభువు చేసిన త్యాగం కంటే అంతస్తుల బిల్డింగ్ గొప్పది కాదు లేదా కొన్ని లక్షల విలువ చేసే కారు గొప్పది కాదు వెండి బంగారాలు గొప్పవి కావు ఇక్కడ అన్ని తుడిచిపెట్టుకుపోయేవి ఏది శాశ్వతం కాదు మన ముందు శ్మశానానికి వెళ్ళి చూస్తే ఆ శ్మశానంలో ఉన్నవాళ్ళు మోతుబరులు భూములు గలవాళ్ళు ఆస్తులు గల వాళ్ళు వెండి బంగారాలు గలవాళ్ళు మీకంటే గొప్పగా సంసారాలు చక్కబెట్టిన వాళ్ళు మీకంటే గొప్పగా పంచాయతీలు ఎలాగబెట్టిన వాళ్ళు వాళ్ళు అందరూ ఏ కాదా ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు వాళ్ళు సమాధుల్లో ఉన్నారు నీకంటే గొప్పగా కద్దరు బట్టలు వేసి తిరిగారు నీకంటే గొప్పగా చెవులకి ముక్కుకి మెళ్ళలోనూ రకరకాల వస్తువులు వేసి తిరిగారు వాళ్ళు కూడా వడ్డానాలు ఉన్నాయి వాళ్ళకు కూడా కానీ చచ్చిపోయిన తర్వాత వడ్డానం కాదు కదా ముక్కు పొడకు కూడా ఉంచారు పీకి పంపేస్తారు మొన్న ఆవిడెవరో చచ్చిపోతే చెయ్యి ఉబ్బిపోయిందట నీరు పట్టేసిందేం పాపం శవం ఉబ్బిందట ఉబ్బితే ఉంగరం ఎంతలాగినా రాలేదట అప్పుడు ఏం చేశారంటే కొడుకు వచ్చి అన్నాడట ఎలాగో అమ్మ సచ్చింది కదా ఉంగరం దేముంది వేలు కత్తిరించేద్దాం అన్నాడట ఏం కత్తిరించేద్దాం వేలుకెత్తిరించేద్దాం కత్తిరించేద్దాం ఎలాగో అంతా పెట్టులోనే పెడతాం కదా ఈ వేలు కూడా పెట్టిలోనే పెట్టేద్దాం అమ్మతో పాటే వేలు కూడా ఉంగరం మనకు ఉండిపోద్దు కదా అది రాళ్ళు అది పొదిగిన మంచి ఉంగరం అది అని చెప్పి కత్తిరించి ఉంగరం తీసేసారట నువ్వు చచ్చిపోతే నీ విలువ అది నోట్లో బంగారం వేస్తారు ఎంత తెలుసా దొంగోడు కూడా తవ్వనంత నోట్లో ఎంత బంగారం వేస్తారు దొంగోడు కూడా తవ్వడానికి వెళ్ళడు అక్కడికి ఇంకా నయ్యం నాగుల చవితి రోజు పుట్టలో గుడ్లు వేస్తే ఈ నకలు పట్టుకునే వాళ్ళు గుడ్ల కోసం వెళ్ళి గుడ్ల కోసమైనా పుట్ట తవ్వుతారట నీ శవంలో బంగారం ఉందని తెలిసినా కూడా బంగారం తవ్వడానికి ఎవడం రాడంటే రెండు వందలు మూడు వందల రూపాయలు విలువ చేసే బంగారం వేస్తారు నీ నోట్లో ఒంటి మీద ఉన్న బంగారం మొత్తం తీసేస్తారు అంటే నీకు ఏ విలువ చచ్చాక ఉండదు నువ్వేం పట్టుకెళ్ళవు ముందు అందరూ అలా వాళ్ళే కాబట్టి నీ ఆస్తులు నీ అంతస్తులు నీ వెండి బంగారాలు నీ ఉద్యోగాలు నీ వ్యాపారాలు నీకున్న భూములు నీకున్న ఇండ్లు నువ్వు సంపాదించుకున్న దాస దాసి జనాలు ద్రాక్ష తోటలు మొక్కజొన్న తోటలు చెరుకు తోటలు వ్యవసాయ భూములు సెంట్ ఎంత అనుకుంటున్నావే అని అది లాస్ట్లో నీకు కొట్టే సెంటంతా అర్థమైందా ఇక్కడ నీకు సెంటు ఎంత అయినా ఏది భూమి సెంటు ఎంత రేట్ అయినా లాస్ట్లో నీకు పోసే సెంటే మిగులుద్ది అది కూడా నీది కాదు నువ్వు పోతావు ఒంటరిగా ఆ కుళ్ళిపోయే దేహానికి వేస్తారు ఆత్మగా నువ్వు వెళ్ళిపోయావు ఇప్పుడు చెప్పు ఏది గొప్పది ప్రభు ఇచ్చిన రక్షణ భాగ్యం మరణం తర్వాత కూడా ఉంది కానీ ఈ లోకంలో ఉన్న భాగ్యం మరణంతో ఆగిపోయింది ఈ లోకంలో ఏదో ఇస్తే కృతజ్ఞత కలుగుంటున్నావు ప్రభు మనకి రక్షణ భాగ్యాన్ని ఇచ్చిన మనకు ఆయన పట్ల ఏమి లేదు కృతజ్ఞత లేదు ఒక ఆయన ముసలాయన ఆ మధ్య వైసీపీ ఎలక్షన్స్లో జెండా పట్టు తిరుగుతున్నాడు ఎండలో బడి నేను అడిగా ఏరా నాయన వయసు మీద పడిపోయింది పెద్దోడు అయిపోయావు ఏం మందుకు డబ్బులు ఇచ్చారా లేకపోతే ఏంటి అసలు ఎందుకు నువ్వు జెండా మోసు తిరుగుతున్నావు అంటే ఏమండీ నేను మందుకు అమ్ముడిపోయేవాడిని కాదండి మరి డబ్బుగా ముడిపోయాడు అంతకంటే కాదండి మరి ఏంది అసలు కథ నువ్వు ఎందుకు నడుస్తున్నావు ఈ వైసీపీ జెండా పట్టుకుని అంటే అతను అంటాడు కదా రాజశేఖర రెడ్డి గారి టైంలో నాకు గుండు జబ్బు వచ్చిందండి వస్తే ఆరోగ్యశ్రీ పథకం మీద నాకు ఆపరేషన్ చేయించాడని మహానుభావుడు ఆయన ఆరోగ్యశ్రీ పథకం ప్రవేశపెట్టబట్టి నాకు ఆపరేషన్ జరిగింది నేను బతికాను నా కూతురిని కొడుకుని చూసుకోగలిగాను లేకపోతే నా మనవలను చూసుకోవాలా పోదును కదా ఈరోజు నేను బతుకున్నానంటే ఆయన సలవేనండి అందుకనే ఆయన కొడుకు పార్టీ పెడితే ఆయన పార్టీ జెండా మోసుకొని తిరుగుతున్నాను కృతజ్ఞత అది ఆ నాన్నగారు ఏదో ఆ ఆపరేషన్ ఆయన సొంత డబ్బులు పెట్టి కాదు ప్రభుత్వం డబ్బులతోనే జయించాడు అయినా కూడా ఈ మనిషికి ఆయన మీద ఏముంది కృతజ్ఞత ఉంది కానీ తన పవిత్ర సొంత రక్తాన్ని దారపోచాడు పక్కోడిది కాదు ఎద్దులది కాదు మేకలది కాదు గొర్రెలది కాదు తన సొంత రక్తాన్ని నీ కొరకు నా కొరకు ధారపోశాడు నిన్ను నన్ను క్షమించి నిత్య జీవానికి చేర్చటానికి పాపినైన నన్ను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చనను మాట నమ్మదగినది పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది ఉన్నాయి ఉన్నది అంత గొప్ప త్యాగం అంత గొప్ప ప్రేమ మన పట్ల చూపించాడు యేసు క్రీస్తు కానీ ఈరోజు క్రైస్తవ్యంలో చాలా మందికి కృతజ్ఞత లేదు నా మట్టుకైతే బ్రతుకుడు క్రీస్తు చావైతే ఎలా మన జీవితం లేదు పాటల్లో మాటలు ఉన్నాయి కానీ జీవితంలో లేదు అది జీవితంలో లేదు బ్రతుకులో లేదు బ్రతుకులో ఏసుక్రీస్తు పట్ల ప్రేమ లేదు బ్రతుకులో ఏసుక్రీస్తు త్యాగాన్ని గుర్తించట్లేదు ఆయన కోసం జీవించాలని ఆయన ఇష్టాన్ని నెరవేర్చాలని ఇకను జీవించువాడను నేను కాదు అన్నాడు పౌలు ఇకను జీవించువాడను నేను కాదు నా ఎందు జీవించుచున్నవాడు నా కొరకు ప్రాణమిచ్చిన కలువరి సిలువలో నా కొరకు మరణించిన యేసు క్రీస్తే అని బాహాటంగా సాక్ష్యం ఇచ్చాడు ఈరోజు మన బ్రతుకులు చూస్తే అలాంటి సాక్ష్యాలు కనబడుతున్నాయా చెప్పండి మీరు కనబడుతున్నాయా నో కనబడట్లా ఒకటే గుర్తుపెట్టుకోండి దేవుడు నన్ను ఎన్నుకున్నాడు అంటే దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు అంటే ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన కోసం ఏదో ఒకటి నీ జీవితకాలంలో చేయటానికి నువ్వు ఒక గొప్ప సాధనంగా వాడబడాలంతే గాడిదనే వాడుకున్నావు ప్రభు కోడిని కూడా వాడుకున్నావు ప్రభు చేపను కూడా వాడుకున్నావు బ్రవ్వా ప్రభు నేను వాటికంటే తీసిపోయిన వాడనా నన్ను కూడా వాడుకో ప్రభు అని ఆయనకి అప్పగించేసుకోవాలి ఒక అద్భుతమైన పాట రాశాను నేను ఇదే వాటి మీద పరమ తండ్రి నీ పనిలో నేను ఒక సాధనము అని అర్హమైన పాత్రగా నన్ను వాడుకొనుము అని యూట్యూబ్లో ఉందా ఆ పాట కావాలంటే వినండి హైఫర్గాడ్ విజయప్రసాద్ రెడ్డి ఛానల్లో ఉంటుంది అందులో ఇవే విషయాలు రాశాను ఒక కోడిని వాడుకున్నావు ప్రభు ఒక గాడిదను వాడుకున్నావు ఒక చేపను వాడుకున్నావు ఇలా ఎన్నిటినో నీ పనిలో వాడుకున్నావు చివరికి గాలి సముద్రాలను కూడా నీ మహిమ కొరకు వాడుకున్నావు వాటికంటే శ్రేష్ఠులమే మేము వాటికంటే శ్రేష్ఠులము నీ పోలికలో నీ స్వరూపంలో నీవు కలుగజేసుకొనిన వారము నీ పోలికలో సృష్టింపబడిన వారము నీ పోలికలో నీవు కలుగజేసుకొనిన వారము మరి మేమెంతగా వాడబడాలి నీ కోసం మమ్మల్ని కూడా వాడుకో ప్రభువా అదే ఆ పాటలోని భావం అదే ఆ పాటలోని భావం అయ్యా ఒక కోడి నీ కొరకు వాడబడింది కోత కుయ్యడానికి వాడబడింది పేతురు నువ్వు బొంకుతావు నేను బొంకను ప్రభు ఆ ప్రాణమైన ఇచ్చేస్తాను ప్రభు అన్నాడు లేదు పేతురు నువ్వు బొంకుతావు నువ్వు తప్పించుకుని పారిపోతావు నువ్వు నన్ను విడిచిపెట్టేస్తావు కోడి కోత నీకు సూచన ఆ కోడి కూచినప్పుడు నువ్వు అర్థం చేసుకున్నాడు కోడి కూసింది దేవుని మాకు నిలబెట్టింది పేతురు సముద్రానికి వెళ్ళి గాలం వేయి నీకో షెకలు దొరుకుతుంది ఒక చేప దొరుకుతుంది ఆ చేప మూతుని ఓపెన్ చేయి ఒక షెకలు దొరుకుతుంది అది పట్టుకొచ్చి అరశకులను పన్ను వసూలు చేసేవాళ్ళు వస్తారు నీకు సగం నాకు సగం పన్ను కట్టాయి అన్నాడు ఇప్పుడు పేతురు ఆ మాట నమ్మి గాలం వేస్తూ సముద్రానికి వెళ్ళిపోయాడు గాలం వేయగానే చేప దొరికేసింది గాలానికి ఒక చేప చిక్కింది ఆ చేప మూతి ఓపెన్ చేసి చూడగానే లోపలేముంది ఉంది అంటే ప్రభువు మాట నిలబెట్టడానికి అది షెకలు మింగి అక్కడ ఎదురు చూస్తుంది పేతురు రాక కోసం ఎంత గొప్పదండి ఆ చేప దాని బ్రతుకే ధన్యమైపోయింది దాని బ్రతుకే ధన్యమైపోయింది అయిపోయింది ఆ చేపనైనా కాకపోతేనే ఆ ప్రభువును మోసిన గాడిదనైనా కాకపోతేనే ఆ ప్రభువు మాట నిలబెట్టడానికి వాడబడిన కోడినైనా కాకపోతేనే మనిషిని అయ్యాను ఆయన పోలికను ఆయన స్వరూపాన్ని దానను కలిగిన వాడనయ్యాను కానీ నేను ఆయన కొరకు వాడబడను ఆయనను మహిమపరిచే గుంపులో ఉండను ఆయన చిత్తాన్ని నెరవేర్చి వాడుగా ఉండను ఆయన చేసిన త్యాగానికి కృతజ్ఞతగా ప్రభు ఆ ఇదిగో నా జీవితం ఇదిగో ప్రభు ఆ నా జీవితం నీ పాదాల చెతుంది ప్రభు నా జీవితం నన్ను వాడుకో ప్రభువా నీకు అనుకూలమైన పాత్రగా నీకు నచ్చిన పాత్రగా నీకు మహిమ తెచ్చే పాత్రగా నీకు వన్నె తెచ్చే పాత్రగా నన్ను బలపరుచు ప్రభువా అని ఏ నాడైనా నీ ప్రార్థనలో ఒక్కసారి అడిగావా ఇల్లు కట్టు ప్రభువా ఇల్లు లేదు ప్రభువా పెళ్లి చేయి ప్రభువా పెళ్ళి లేకపోతే చచ్చిపోతాను ప్రభువా ఉద్యోగం ఇచ్చే ప్రభువా సంపాదించేసుకుని ఊరేగుతాను ప్రభువా పక్క స్థలం అమ్మకానికి వచ్చింది ప్రభువా ఏదో రకంగా అది నాకు కూడా కలిపే ప్రభు అందులో సమాధి గట్టి చేసుకుంటాను ఇంకేం కావాలి ఇంకేం కావాలి నీ కోరికలు తగలయ్యా జీవితం అంతా కోరికలు కోరుకులు ప్రభుని అడుక్కోవటమే అధికాల ప్రభు ఇది ప్రభు అధికారు ప్రభు ఏ రోజైనా అడిగావా ప్రభువా నన్ను వాడుకో నీకేం కావాలో నాతో చేయించుకో ప్రభు ఆత్మల రక్షణ కోసం నన్ను వినియోగించుకో ఆత్మల సంపాదన కోసం నన్ను వాడుకో నీ పనిలో ఒక భారభరితమైన పాత్రగా నన్ను నిలబెట్టుకో ఐఎమ్ రెడీ టు డై ఫర్ యూ ఐఎం రెడీ నన్ను వాడుకో ప్రభు అని ఏనాడైనా ప్రభు ముందుకెళ్ళి నిలబడ్డావా చెప్పు ఏనాడు నిలబడ్డా ఎప్పుడు అడగడమే అడగడవే అడగడవే ఇజ్రాయలు వెళ్దాం అనుకుంటున్నామండి వేసా వచ్చేయాలండి వచ్చేద్దండి అక్కడికి వెళ్ళిపోవాలండి ఆ ఇల్లుపోండి బంగారం గట్టు కొనుక్కోవాలండి ఆ కొనేసుకోండి ఇక్కడ ఇల్లులు కట్టేసుకోవాలండి ఆ కూటకి పెట్టేసుకోండి బాగా డబ్బులు సంపాదించుకుని బ్యాంకులో నిలబెట్టుకోవాలండి పెట్టేసుకోండి చచ్చిపోవాలండి అంతేనా జీవితం మనల్ని అందుకే ఎన్నుకున్నాడు దేవుడు ఇంకేం లేదండి ఆయన ఆయన కోసం బతకటం ఆయన ఇష్టాన్ని నెరవేర్చడం ఆయన శరీరాన్ని సజీవయాగంగా సమర్పించడం ఆయన పని కొరకు వాడబడటం నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవటం యుగ యుగాలు ఆనందించటం భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనకొడి పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి మీ శరీరంలో నా సత్క్రియలు జరగాలి నా కొరకు మీరందరూ వాడబడాలి మీ దేహాలన్నీ నా సొత్తు మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచండి అని వ్రాయబడిందా లేదా నేను చెప్తున్న మాటల సొంత మాటల మీకు అందులో ఉన్న మాటల మీరు చెప్పండి మీరు చెప్పండి నేను చెప్తున్న మాటల సొంత మాటలా మీ గ్రంథంలో మీరు చూస్తున్న గ్రంథంలో మీరు పట్టుకు తిరుగుతున్న గ్రంథంలో ఉన్న మాటలా ఉన్నాయా లేవా ఉన్నాయి కానీ మనం పట్టించుకోం అస్సలు పట్టించుకోం గేదె పాలు ఇవ్వట్లేదట ప్రభు దగ్గరికి వచ్చిందట అమ్మ ప్రభువా గేదె పాలు ఇవ్వట్లేదు ప్రభువా మరి ఏం చేయమంటావు ఇంకా నేను పాలు దగ్గర ఆగా పేడ వేయట్లేదు ప్రభువా ఇంకేమేయట్లేదు ప్రభువా అసలు మనం మనం అసలు మనకి జ్ఞానం అర్థమవుతుందా మీరు చెప్పండి జ్ఞానం అర్థమవుతుందండి మన స్థాయి ఏమో అంత గొప్పదని దేవుడు రాయించాడా పేరు గొప్ప ఊరు దెబ్బ అన్నట్టుంది మన జీవితం గొప్పగా రాయించుకున్నాడు దేవుడు మీరు దేవదోతలకు తీర్పు పాలు ఇవ్వట్లేదు అంటున్నావు నువ్వు ఇక్కడ దేవదోతలకు తీరిస్తారా నాయన తీర్పు మీరు మామూలు వాళ్ళు కాదు మీరు గొప్పవాళ్ళు మీరు మిమ్మల్ని ఎన్నుకున్నాను నేను నా పని కొరకు మిమ్మల్ని వాడుకుంటాను వాడుకుంటాను చూడండి అపోస్తుడైన పౌలు గురించి పౌలు మనకంటే గొప్పవాడేం కాదు సుమా గుర్తుపెట్టుకోండి పౌలు కూడా మన వంటి స్వభావము గల మనుష్యుడే ఏలియా మీ వంటి స్వభావము గల మనుష్యుడే వాళ్ళందరూ గొప్పోళ్ళని దేవుడు అల్లా వాళ్ళు దేవునికి తమ్మును తాము అప్పగించుకున్నారు కాబట్టి గొప్ప కార్యాలు చేయించుకున్నాడు వాళ్ళ చేత అందును బట్టి ఆయన గొప్ప కార్యాలు చేయించుకోవడాన్ని బట్టి వాళ్ళు గొప్పోళ్ళు అయ్యారు తప్ప మనలాగే ఉంటే మనలాగే ఉందరు వాళ్ళు కూడా అందుకే దేవుడు అన్నాడు నీకు నాకు ఇన్స్పిరేషన్ ఇవ్వడానికి అన్నాడు ఏలియా మీ వంటి స్వభావము గల మనుష్యుడే పౌలు మీ వంటి స్వభావము గల మనుష్యుడే వాళ్ళు గొప్ప కార్యాలు చేస్తే మీరు గొప్ప కార్యాలు చేయగలరు వాళ్ళు గొప్పగా దేవుని కొరకు బ్రతికితే మీరు గొప్పగా దేవుని కొరకు బ్రతకగలరు మిమ్మల్ని మీరు అప్పగించుకోవటం మీద ఆధారపడి ఉంటుంది అది మిమ్మల్ని మీరు అప్పగించుకోవాలి ప్రభువా సజీవయాగముగా నన్ను నేను అప్పగించుకుంటున్నాను ప్రభువా నన్ను వాడుకో ప్రభువా పాటలు మాత్రం పాడతాం వాడిపోక ముందే నన్ను వాడుకో అన్నీ ఇక్కడే ఇక్కడ నుంచి రావు ఇక్కడ నుంచి రావు ఎక్కడి నుంచి వస్తే పాటలన్నీ ఇక్కడి నుంచే ఎక్కువ మాట ఎక్కువ పాటలు వచ్చి ఇక్కడి నుంచి వస్తే ఇక్కడ నుంచి రావు అస్సలు రావు ఇక్కడ నుంచి నన్ను ఎత్తుకో ఏ సయ్యా ఎత్తుకుంటే ఏం చేస్తావు తాగుతావా చెప్పి ఏం చేస్తావు చెప్పు ఎత్తుకోవాలా నిన్ను నేను చిన్న బొప్పువా నువ్వు ఎత్తుకోవడానికి సరే ఎత్తుకుంటాడు ఏం చేస్తావంటున్నాను ఆయనకేమో ఉపయోగపడతావా ఆయన నామాన్ని మహింపరుస్తావా ఆయన కొరకు బ్రతుకుతావా ఆయన ఇష్టాన్ని నెరవేరుస్తావా సత్క్రియలు చేస్తావా సన్మార్గంలో నీ దేహాన్ని సజీవంగా సమర్పించి నడుస్తావు అవేం చేయవు ఎత్తుకో ప్రభావ ఎత్తుకో ఊరుమిడిప్పు ఊరి మీద దిప్పు ఎత్తుకో ఎద్దిలాగున్నాం మనల్ని ఎత్తుకోవాలి ఆయనే మనం మాత్రం ఆయన భారాన్ని ఎత్తుకోం ఆయన ఏమన్నాడు తెలుసా మీ పాపములు నేను క్షమిస్తాను మీరు నా భారాన్ని ఎత్తుకోండి అన్నాడు ఎత్తుకోమన్నాడా లేదా ఎత్తుకోమన్నాడా లేదా నా కాడి ఎత్తుకొని నా యొద్ నేర్చుకున్నాడు అన్నాడు నా కాడి ఎత్తుకొని ఆయన అంటుంటే నేను నీ కాడ ఎత్తుకోను ప్రభావ నువ్వే నన్ను ఎత్తుకో ప్రభావ అంటాం మనం నువ్వు నా కాడి ఎత్తుకో అని అన్నాడా లేదా చెప్పు బైబిల్ గ్రంథంలో నా కాడి ఎత్తుకొని నా యొద్ నేర్చుకుని పని అప్పగించాడు మనకి అయ్యో సువార్తను ప్రకటింపకపోయిన ఏడలు నాకు శ్రమ ఆయన భారము అలాగే ఆయన కొరకు సత్క్రియలు చేయవలసిన బాధ్యత ఆయన కొరకు శరీరాన్ని సజీవయాగంగా అప్పగించవలసినటువంటి బాధ్యత ఇన్ని బాధ్యతలు మన భుజస్కంధాల మీద మోపితే అవన్నీ గాలికొదిలేసి ఇంకెప్పుడు కూడా ఏవో చిన్నపాటి అవసరాలు అడగటమే ఇంకెప్పుడు అవసరాలు అడగటమే అన్నిటికంటే గొప్పదైన నిత్యజీవాన్ని వాగ్దానం చేశాడు రేపో మాపో వెళ్ళిపోబోతున్నాం అక్కడికి వెళ్ళిపోబోతున్నాం ఏదీ శాశ్వతం కాదు నువ్వు ఊహించినంతసేపు ఉండదు ఇక్కడ కరోనాలో ఎంతమంది అండి టప్ టప్ టాలిపోయారు పెట్టలాగా రాలిపోయారా లేదా చాలామంది వెళ్ళిపోయారండి లాస్ట్ ఇయర్ ఇదే టైంకి బిక్ బిక్ మంట బతుకుతున్నాం ఈ సభలు లేవు ఏమీ లేవు పర్మిషన్స్ కూడా లేవు లాస్ట్ ఇయర్ ఈ టైంకి ఖాళీ కూర్చున్నాం అందరం ఇప్పుడు చక్కగా సభలో మాట్లాడుకుంటున్నావు పక్క పక్కన మాస్కులు కూడా లేకుండా లాస్ట్ ఇయర్ ఇదే టైంకి పెట్టల్లా రాలిపోతున్నారు జనాలు మే నెలలో ఇదే టైంకి కానీ దేవుడు ఎంత కృప చూపించాడు మనల్ని ఇంకా సజీవుల లెక్కలో ఉంచాడు ఆ పెట్టల్లో రాలిపోయేవారిలో ఈ పెట్టావారి తోటలో ఎవరిని ఉంటే ఏమయ్యేది నువ్వు కూడా పెట్టల్లో పెట్టవైపోయేవారి పెట్టావారి తోటలో పెట్టల్లా రాలిపోయేవారు కదా పెట్టవరు తోట కోట పేట సారీ కాబట్టి దేవుడు మనకు అవకాశం ఇచ్చి సజీవుల లెక్కలో ఉంచి ఇంకా మనం ఆయన పని చేయటానికి ఆయన మహిమపరచడానికి ఆయన కొరకు బ్రతకటానికి ఆయన చిత్తానుసారంగా జీవించడం చక్కటి అవకాశాన్ని మనందరికీ ప్రసాదిస్తే దాన్ని మర్చిపోద్దు ప్రియమైన దేవుని పిల్లలు మీ మేలుకూరి చెప్తున్నాను ఈ మాటలన్నీ మీ మేలుకోరి మీరెంత వెనక్కి వెళ్ళిపోతారో అంత ప్రభుకు అయిపోతారు ఎంత ముందుకొస్తారో ఆయన కోసం అంత ప్రభుకి దగ్గర అవుతారు మీరు ప్రభుకి దగ్గర అవ్వాలని ఒక దైవజనుడిగా నా కోరిక తప్ప మీరు ప్రభుకు దూరం అవ్వాలని కాదు కాబట్టి ఆలోచించండి రాత్రి దేవుడు తాను ఎన్నుకున్న వారి కొరకు తాను ఏర్పరుచుకున్న వారి కొరకు ఎంతో చక్కగా గొప్ప మాటలు రాయించాడు మనం దాన్ని నిలబెట్టే గుంపులో ఉండాలి తప్ప దాన్ని పడగొట్టే విధంగా ఉండకూడదు చూడండి ఏం చెప్తున్నాడు ఆయన అపోస్తుల కార్యాలు అపోస్తుల కార్యాలు తొమ్మిదవ అధ్యాయము అపోస్తుల కార్యాలు తొమ్మిదవ అధ్యాయము పదో వచనం నుంచి చదువుదాం అందుకు ప్రభువు నీవు లేచి తనబడిన వేదిక వెళ్ళి యూదా ఏంట విచారించము తార్సువాడైన సౌలు అనువాని కొరకు ఏం చేయాలట విచారించుము ఇదిగో అతడు ప్రార్థన ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు అతడు అననీయా అతడు అననీయ ఒక మనుష్యుడు లోపలికి వచ్చి దృష్టి పొంది తాను దృష్టి పొందినట్లు తల మీద చేతులుతు చూచి ఉన్నాడని చెప్పాను అందుకు అందుకు అననీయ అన్నాడట ప్రభావా ఈ మనుషుడు ఎలాంటి వాడు నీకు తెలియకు తెలియదా నువ్వు చెప్పాలా ప్రభావా ఈ మనుషుడు ఎరుసలేములోని పరిశుద్ధులకి ఎంతో కీడు చేసి ఉన్నాడు అతని గురించి అనేకుల వాళ్ళ వింటేను కాదు ఇద్దరు కాదు వందల మంది చెప్పారు ప్రభా ఈ మనిషి మంచోడు కాదు ప్రభా ఈ మనిషి అనేకులకు కీడు చేసినోడట ప్రభువా ఇక్కడ నువ్వు నీ నామమును బట్టి ప్రార్థన చేయవారు అన్నదని బంధించుటకు అతడు ప్రధాన యాజకుల వల్ల అధికారం పొంది ఉన్నాడని ఉత్తరం ఇచ్చెను అందుకు ప్రభు అన్నాడు నువ్వు వెళ్ళు అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఎవరెవరు ఎదుట అన్యజనుల ఎదుట రెండో పాయింట్లు ఎవరు వచ్చారు రాజులు రాజులు అంటే లోకంలో గొప్పవాళ్ళు లోకంలో ఎన్నిక గలవారు లోకంలో పేరు ప్రఖ్యాతులు గలవారు అలాంటి రాజులు ఎదుటను ఎదుటను ఇస్రాలు ఎదుటను నా నా నామమును భరించుటకు ఇతడు నేను ఏర్పరుచుకున్న సాధనమై ఉన్నాడు ఆ నమ్మకాన్ని పౌలు నిలబెట్టుకున్నాడా వమ్ము చేశాడా మీరు చెప్పండి పౌలు గారు దేవుడు అతని మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడా వమ్ము చేసిపోయాడా నిలబెట్టుకున్నాడు కదా ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు కానీ మనం ఏం చేస్తున్నాం దేవుని నమ్మకాన్ని వమ్ము చేసేస్తున్నాం గుర్తుపెట్టుకోండి ఇక్కడ చాలామంది దైవజనులు ఉన్నారు ఇక్కడ చాలామంది విశ్వాసులు ఉన్నారు నాతోటి సేవకులు వీళ్ళందరూ మనమందరం ఇంక్లూడింగ్ మీ నన్ను కూడా కలుపుకొని మనమందరము దేవుని కృప వలన ఎన్నుకొనబడిన వారము నమ్ముతున్నారో నమ్మట్లేదు విషయాన్ని నమ్ముతున్న వాళ్ళు చేతులు ఎత్తండి ఎస్ సంతోషం మనమందరము దేవుని కృప వలన ఏమయ్యాము ఎన్నుకొనబడ్డాం సేమ్ పౌలు ఎన్నుకున్నట్టే ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు ఇతడు ఈమె ఇతడు ఈమె ఈమె ఇతడు మీరందరూ నేను ఏర్పరచుకొని సాధనములు అందుకే ఇక్కడ మీరు మాత్రమే ఉన్నారు లోకలు ఇంకా గొప్ప గొప్ప వాళ్ళు చాలామంది వాళ్ళు ఇక్కడ రాలా ఇంకా ఈ ఊర్లోనే ఇంకా గొప్ప గొప్ప వాళ్ళుగా పిలబడుతున్న వాళ్ళు ఎవరో ఉంటే ఉండుండొచ్చు డబ్బులు గలవాళ్ళు చేపల చెరువులు గలవాళ్ళు మామిడి తోటలు గలవాళ్ళు అధికారం గలవాళ్ళు భూములు గలవాళ్ళు వెండి బంగారాలు గలవాళ్ళు గొప్ప గొప్ప వంశాల వాళ్ళు అని చెప్పుకుంటున్న వాళ్ళు చాలామంది ఈ పరిసర ప్రాంతాల్లో ఉండుండొచ్చు కానీ వాళ్ళు ఎవ్వరు దేవుని పిలుపుకులోబడినవారు ఎన్ను వారు కారు నీకు నాకు ఎంత గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు ప్రభు నీకు నాకు ఎంత గొప్ప ధన్యతనిచ్చాడు ఒకనాడు పౌరుని ఎలాగైతే ఎన్నుకున్నాడు ఒకనాడు ఆ చేపలు పట్టే వాళ్ళని ఎలాగైతే ఎన్నుకున్నాడు ఈరోజు మనల్ని అలాగే ఎన్నుకున్నాడు ప్రియులారా ఎన్నుకుని ఇంత గొప్ప భాగ్యాన్ని మనకిస్తే ఆయన నమ్మకాన్ని వమ్ము చేసేద్దామా చెప్పండి మీరే చెప్పండి చచ్చిపోయే సమయానికి ప్రభుకి ఇష్టలుగా చచ్చిపోదామా ప్రభుకిలుగా ఉండి చచ్చిపోదామా ఎలా ఉండి చచ్చిపోదాం ఎప్పుడు చచ్చిపోతాం ఇంతకీ అది తెలియదు కాబట్టే ప్రతిరోజు ఎవరికి ఇష్టలుగా ఉండాలి ప్రభుకిస్తులుగా ఉండాలి ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి జీవితాలు మనవి గనుక ప్రతి క్షణం ప్రభుకిష్ఠులుగా బ్రతకాలి ప్రభుకిష్టులుగా జీవించాలి ప్రభు నామాన్ని మహిమపరిచే గుంపులో ఉండాలి ప్రభు కొరకు గొప్పగా బ్రతకాలి ఎందుకంటే రేపు నువ్వు ప్రా ఒకవేళ రేపు నీ ప్రాణం పోయినా ఈ క్షణం నీ ప్రాణం పోయినా ప్రభు దగ్గర ఉండే విధంగా నీ బ్రతుకు ఉండాలి ఆయన కోరుకున్న సత్కార్యాలు నీ ద్వారా జరగాలి నీ ధనం నీ శరీరం నీ ప్రాణం నీకున్న సమస్తం ఆయన పని కొరకు ఆయన సత్క్రియల కొరకు వాడబడాలి ఆయన మహిమార్థమై జీవించే గుంపులో నువ్వు నేను ఉండాలి అది ఆయన కోరిక అందుకే నిన్ను నన్ను ఎన్నుకున్నాడు ఆయన పనికి సాధనాలుగా వాడుకోవాలనుకుంటున్నాడు కాబట్టి వాక్యం వెత్తబడుతుందంటే చొలకనగా చూడకండి ప్రియుల ఇది దేవుని మాట మనుష్యుని మాట కాదు ఇది దేవుని మాట ఆ దేవుని మాటను గౌరవించండి ఆ దేవుని మాటకు విధేయులు అవ్వండి ఆయన సూటిగా నీతో మాట్లాడుతున్నాడు సూటిగా చాలామంది మంది అని కొంత కఠినంగా చెప్పరు నాకు అలాంటివి ఏమి ఉండవు మీరు ఏమనుకున్నా నాకు అనవసరం నేను చెప్పాల్సింది చెప్తా నేను పోతా మీరు మారితే నాకు సంతోషం మీ జీవితాలు దేవునికి దగ్గర అయితే నాకు సంతోషం మీ కుటుంబాలు పరసంబంధమైన దీవెనలతో సంబంధమైన ఆశీర్వాదాలతో వర్ధిల్లితే నాకు సంతోషం ఒక దైవజనుడిగా నేను అది కోరుకుంటున్నాను మీ కుటుంబాలు బాగుండాలి మీ గ్రామం బాగుండాలి మీరందరూ దీవెన పొందుకోవాలి దేవుని దీవెన శాపం పొందుకోకూడదు మీరందరూ ఆశీర్వదింపబడిన గుంపులో ఉండాలి పరసంబంధమైన దీవెనలతో అంతే తప్ప ఉగ్రతలోనికి వెళ్ళేవారుగా ఉండకూడదు అందుకే మిమ్మల్ని నవ్వించో కవ్వించో అయ్యే కల్పనా కథలు చెప్పో గాలి మాటలు చెప్పో నేను వెళ్ళిపోవచ్చు నాకు అది ఇష్టం ఉండదు నేను ఉన్నది ఉన్నట్టుగా సత్యాన్ని చెప్పడానికి ప్రభువాళ్ళు నేను కొనబడిన వాడను ఇక్కడ నిలబడిన వాడను గనుక ప్రియమైన దేవుని ప్రజలారా మీరు విన్న సత్యాన్ని విస్మరించకండి దానికి లోబడండి లోబడి బ్రతకండి ఐక్యంగా ఉండండి కలిసిమెలిసి పనిచేయండి ఒకరినొకరు హెచ్చించుకోండి ఒకరినొకరు గౌరవించుకోండి చక్కగా ఆయన పరిచర్యకు ఉన్నతమైన పాత్రలుగా వాడబడండి ఆయన సన్నిధి కాంతిలో మీ కుటుంబాలతో సహా వర్తిల్లండి దీవెన ఆశీర్వాదాలు పొందండి ప్రభా నేనున్నాను ప్రభా నన్ను వాడుకో ప్రభా అని వేడుకునే స్థితిలో ఉండండి తప్ప ఆయనను విడిచి దూరంగా వెళ్ళిపోయే గుంపులో ఉండకండి అట్టి ధన్యత దేవుడు మీకు మీ కుటుంబాలకు సమృద్ధిగా దయచేనుగాక ఆమె తలలో వంచండి ప్రార్థన చేసుకుందాం సర్వకృపానిధి కనికరం కలిగినటువంటి మా కన్న తండ్రి ఎన్నో విలువైన సంగతులు మాకు నేర్పించి రాత్రి మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రం తండ్రి వ్యక్తపడిన వాక్యం మీ పిల్లలందరి హృదయాల్లో ఫలింప చేయండి ఇక్కడ ఉన్న లోతర సంఘాన్ని దీవించండి ప్రభా క్రింద కూర్చున్నటువంటి నాతోటి సేవకులైన వారిని అందరినీ దీవించండి వారి సంఘాలని దీవించండి తండ్రి ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి మీ సన్నిధి కాంతిలో ప్రతి ఒక్కరిని నిలబెట్టమని కూడి వచ్చిన పిల్లల్ని బలపరచండి లైవ్లో వీక్షించిన బిడ్డల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది అయితే సత్యం కొరకు నిలబడుతున్నారు వారందరి కుటుంబాల్లో వెలుగులు నింపమని ఈ ప్రభావం మీ పిల్లలు ప్రయాణమై తమ గృహాలకు తిరిగి వెళుతుండగా క్షేమంగా వెళ్ళమని సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ ఇక్కడ ఉన్నటువంటి యూత్ బిడ్డల్ని కష్టపడినటువంటి బిడ్డలు అందరినీ సంఘాన్ని సంఘ కాపరుల్ని నాయకుల్ని పెద్దల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోమని సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన మనం అడిగి వేడుకొని చున్నాం మా కన్న తండ్రి ఆమెన్ అందరికి వందనాలు మీ గాడ్ బ్లెస్ యూ ఆల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్